हेलो स्टूडेंट्स मनम मास्टर ऑफ डिजाइन एवरु एलिजिबल तर्वाता कोर्स मनम डिस्कस चेद्दाम मास्टर ऑफ डिजाइन मूड चोट्ल उन्नदी मास्टर ऑफ डिजाइन अनेदी नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन अहमदाबाद नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन बेंगलुरु नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन गांधी नगर सो ई मूड सिटीज लो ఉన్నది డియర్ స్టూడెంట్స్ సో ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన అడ్మిషన్స్ అయిపోయినాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడాను మళ్ళీ మీరు వెళ్ళొచ్చు రెండు దశల్లో ఉంటుంది ఎగ్జామ్ ఓకే లెట్ us ఫస్ట్ డిస్కస్ వన్ బై వన్ ఇవి ఆల్రెడీ అయిపోయినాయి దీనికి సంబంధించి బట్ ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కూడాను అప్లై చేసుకునేకి అవకాశం ఉంటుంది ఓ అవి తెలుసుకుందాం మనం రైట్ సో మొట్టమొదట మనకు జనరల్ ఏంటి అసలు వాట్ ఇస్ దిస్ అనేది తెలుసుకుందాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డియర్ స్టూడెంట్స్ హెడ్ క్వార్టర్స్ అహ్మదాబాద్ లో ఉన్నది దీనికి సంబంధించి ఇది జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఉంది ఇది 2014 ఎన్ఐడి యాక్ట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ యాక్ట్ కింద ఏర్పడింది ఓకేనా డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయిన ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ ఇది సో ఈ ఇన్స్టిట్యూట్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ 4 సంవత్సరాల కోర్సు మాస్టర్ ఆఫ్ డిజైన్ 2.5 సంవత్సరాల కోర్సు తర్వాత పిహెచ్డి కూడాను ఇది ఇస్తున్నది ఇది అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ లో మెంబర్ కూడాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఓకే స్టూడెంట్స్ సో ఇది రెండు దశలలో డిజైన్ అప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది డాట్ ప్రిలిమ్స్ డాట్ మెయిన్స్ అని రెండు దశల్లో సెలెక్ట్ చేస్తారు सो डिजाइन एप्टीट्यूड टेस्ट प्रीलिम्स विविध देश विविध एग्जाम सेंटर्स विविध नगराल्लो कंडक्ट चेस्तारु दीनिकि संबंधिंचि डॉट प्रीलिम्स लो क्वालिफाइंग मार्क्स वच्चिन तर्वात निर्दिष्ट क्वालिफाइंग मार्क्स वच्चिन तर्वात डिजाइन एप्टीट्यूड टेस्ट अनि मेन्स एग्जाम उंटुंदि सो डॉट प्रीलिम्स लो क्वालिफाइन वाळ्ळकु डॉट डीएटी डॉट मेन्स लो उंटुंदि इदि so important dates already these have been over and for if you want to study in this prestigious institute you can apply next year so master of design ee course gurinchi manam 2.5 samvatsaralu degree ayipoyina tarvata ante 4 years degree ledha 3 years degree ayipoyina vallu kuda eligible okay na కమ్యూనికేషన్ డిజైన్ అని ఒకటి అందులో యానిమేషన్ ఫిల్మ్ డిజైన్ 19 సీట్లు ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ 19 సీట్లు గ్రాఫిక్ డిజైన్ 19 సీట్లు ఫోటోగ్రఫీ డిజైన్ 19 సీట్లు ఇంకా ఇండస్ట్రియల్ డిజైన్ పరిశ్రమలకు సంబంధించి సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్ అహ్మదాబాద్ లో ఉన్నది ఇది ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ 19 సీట్లు అహ్మదాబాద్ ప్రొడక్ట్ డిజైన్ అహ్మదాబాద్ 19 సీట్లు టాయ్ అండ్ గేమ్ డిజైన్ గాంధీ నగర్ 12 సీట్లు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆటోమొబైల్ డిజైన్ గాంధీ నగర్ 19 సీట్లు యూనివర్సల్ డిజైన్ బెంగళూరు 19 సీట్లు స్టూడెంట్స్ మీరు కార్లు కావచ్చు రకరకాల వస్తువులు కావచ్చు వాటి యొక్క డిజైన్ ఆకర్షణీయంగా ఎట్లా ఉండాలనే దానికి సంబంధించినంత ఇది సో ప్రతి చోట కూడాను డిజైనింగ్ ఇంపార్టెంట్ ఏ తర్వాత డిజిటల్ గేమ్ డిజైన్ బెంగళూరు 19 సీట్లు ఇన్ఫర్మేషన్ డిజైన్ బెంగళూరు 19 సీట్లు ఇంటరాక్షన్ డిజైన్ బెంగళూరు 19 సీట్లు న్యూ మీడియా డిజైన్ గాంధీనగర్ 19 సీట్లు ఈ రకంగా సీట్లు అలాట్ చేయబడ్డాయి ఇక డిజైన్ ఫర్ రిటైల్ ఎక్స్‌పీరియన్స్ బెంగళూరు 19 సీట్లు స్ట్రాటజిక్ డిజైన్ మేనేజ్‌మెంట్ గాంధీనగర్ 19 సీట్లు తర్వాత టెక్స్టైల్ అపరల్ లైఫ్ స్టైల్ అండ్ యాక్సెసరీ డిజైన్ బట్టలకు సంబంధించి అపరల్ డిజైన్ గాంధీనగర్ 19 సీట్లు లైఫ్ స్టైల్ యాక్సెసరీ డిజైన్ గాంధీనగర్ 19 సీట్లు టెక్స్టైల్ డిజైన్ అహ్మదాబాద్ 19 సీట్లు ఇట్లా
డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా కూడాను రెండు డిసిప్లైన్లకు అప్లై చేయొచ్చు, మాస్టర్ ఆఫ్ డిజైన్. ఓకే, రైట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, ఎవరైతే 1 జూలై 1991 తర్వాత జన్మించారో వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ అన్నమాట. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి కంపల్సరీగా ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి మనకు, అదర్ బ్యాక్వర్డ్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, రైట్. ఓకే, నెక్స్ట్. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే ప్లస్ టూ తర్వాత 4 ఇయర్ డ్యూరేషన్ ఉండే డిగ్రీ, ఓకేనా. అదేవిధంగా ఫుల్ టైం డిప్లొమా 4 ఇయర్ డ్యూరేషన్తో ఉన్న డిజైన్ కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, అప్లైడ్ ఆర్ట్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఎలిజిబులే. దాంతోపాటు బ్యాచిలర్ డిగ్రీ 3 ఇయర్ డ్యూరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు, కాబట్టి మనం కూడా ఎలిజిబులే. సో డియర్ స్టూడెంట్స్, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 3 ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ ఎగ్జామినేషన్ బై 2020. మీరు 2021 కాబట్టి మీకు నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవడానికి ఇది ఒక అద్భుత అవకాశం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి ఇది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద 3 ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ ఎగ్జామినేషన్ బై 2021 అని వస్తుంది. కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక ఓవర్సీస్ వాళ్ళకు కూడా ఉంటాయి విదేశాల్లో. ప్రతి డిసిప్లైన్లో 19 సీట్లు ఉండే వాళ్ళకు 3 సీట్లు, 12 సీట్లు ఉన్న కోర్సుకి 2 సీట్లు, విదేశీయాలు కూడాను ఉంటుంది. ఓకే, రైట్. సో తర్వాత మనం రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, ఇవన్నీ మీకు డీటెయిల్గా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు అది. ఆ తర్వాత రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఓకే, హౌ టు అప్లై, ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి, ఇది కూడాను మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దట్. ఓకే, రైట్ స్టూడెంట్స్. సో డిజైన్ అప్టిట్యూడ్ టెస్ట్ 2 దశల్లో ఉంటుంది అని చెప్పాను, ఓకేనా. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్. ఓకే, దీనికి సంబంధించి లా. సో ప్రిలిమ్స్ 100 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. 100 మార్క్స్కు మొత్తం అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, సబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, సబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్. తర్వాత 2 డిసిప్లైన్స్కి అప్లై చేసుకోవచ్చు అని ఆల్రెడీ మనం చెప్తున్నాము. ఓకే, ఎక్కడెక్కడ జరుగుతాయి సెంటర్స్, ఎక్కడ అంటే విజయవాడ, ఆంధ్రాకి వస్తే విజయవాడలో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఇక డాట్ మెయిన్స్, ప్రిలిమ్స్లో షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకు డాట్ మెయిన్స్లో ఉంటుంది. ఓకే, వెయిటేజ్, ద ఫైనల్ మార్క్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అపీరింగ్ ఫర్ మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్, రెండు కూడాను వెయిటేజ్ తీసుకుంటారు, తీసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఓకే, అది దీనికి సంబంధించి. ఇక క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూస్తే, శాంపుల్ క్వశ్చన్ పేపర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్కి సంబంధించి టెస్ట్ పేపరు. సో జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లోగో ఆఫ్ amazon.com. ఓకే, తర్వాత స్వీడిష్, అంటే జనరల్ మరి మీరు డైలీ పేపర్ చదువుతుంటే చాలు, కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, కొన్ని లాజికల్ రీజనింగ్ కూడా ఉంటాయి డిజైన్ రిలేటెడ్. ఓకే, ఇది మీకు షేర్ చేస్తాను నేను ఈ పేపర్ కూడాను. ఇక్కడ చూడండి లాజికల్, మీరు ఐసెట్లో కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఐసెట్ సంబంధించిన సీక్వెన్సెస్ కావచ్చు, లాజికల్ రీజనింగ్ ఆ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ముఖ్యంగా డిజైన్ రిలేటెడ్ అన్నీ కూడా ఉంటాయి. ఈ పేపర్ మీకు షేర్ చేస్తాను తర్వాత ఇది. ఓకే, రైట్. సో ఆంధ్రాలో కూడాను ఉన్నది, బట్ మాస్టర్ ఆఫ్ డిజైన్ మనం అనుకున్న ఇంతకుముందు చెప్పిన 3 ప్లేసెస్లో మాత్రమే ఉన్నది, అహ్మదాబాదు, బెంగళూరు, గాంధీనగర్. కానీ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇంటర్మీడియట్ పిల్లలకు సంబంధించి
ఆంధ్రాలో ఉన్నది నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో ఉంది, నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో. సో ఇక్కడ మీకు కమ్యూనికేషన్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, టెక్స్టైల్ అండ్ అప్పరల్ డిజైన్ ఈ కోర్సెస్ లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఉన్నది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 2015లో ప్రారంభించారు. బైఫర్కేషన్ తర్వాత దాదాపు 50 ఎకరాల క్యాంపస్ ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. మీన్వైల్ ఫుల్ ప్లేట్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఇస్ ఆన్ ఫ్రమ్ ఇట్స్ ట్రాన్సిట్ క్యాంపస్ ఎట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఓకేనా? సో ఎన్ఐడి ఏపీస్ బ్రాండ్ న్యూ 50 ఎకర్ అర్బన్ క్యాంపస్ కమింగ్ అప్ ఇన్ ద గ్రీన్, అంటే అమరావతిలో 50 ఎకర్ క్యాంపస్ ఉన్నది ప్రస్తుతానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో, అది నడుస్తూ ఉన్నది. ఓకే, ద కోర్ ఫిలాసఫీ ఆఫ్ ఎన్ఐడి రిమైన్స్ ద సేమ్. సో చేతుల మీదనే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆపర్చునిటీ క్రియేషన్, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ, ప్రాసెస్ డ్రైవన్ అండ్ గేర్డ్ టువర్డ్స్ నేషనల్ బిల్డింగ్. జాతిని నిర్మించడంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ముందున్నది. అద్భుతమైన సృజనాత్మకతతో కూడిన కోర్సెస్ అందిస్తున్నది. ఓకే, సో ఇవి మొత్తం 4 ఇయర్ కోర్సెస్, టోటల్ 8 సెమిస్టర్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, టెక్స్టైల్ అండ్ అప్పరల్ డిజైన్ లో ఆంధ్రాలో ఉన్నది. ఓకే, సో రవీంద్రనాథ్ ట్యాగూర్ అన్నట్టు, డోంట్ లిమిట్ యువర్ చైల్డ్ టు యువర్ లర్నింగ్ ఫర్ హీ సి వాజ్ బోర్న్ ఇన్ అనదర్ టైం. దయచేసి మీ యొక్క పిల్లలను మీరు నేర్చుకున్న దానికి అనుగుణంగా ఉండేలా హద్దులు గీయకండి. వాళ్ళు పుట్టినది మరో కాలంలో, కాబట్టి నేను చెప్పినట్టు నా కొడుకు వినాలి అని అనుకోవడం చాలా తప్పు. తన ఇష్టానికి వదిలేయాలి. అంటే ఇక్కడ క్రియేటివిటీ ఇంపార్టెంట్, క్రియేటింగ్, ఎందుకంటే ఈ రోజుల్లో క్రియేటివిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అలాంటి క్రియేటివిటీని పెంపొందించే ఇన్స్టిట్యూట్లే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఇవి. సో టోటల్ 25 సీట్లు ఉన్నాయి ప్రతి కోర్సులో, 3 కోర్సులు ఇక్కడ. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ అట్ ఎన్ఐడి ఏపీఆర్ 75 సీట్స్ ఇంక్లూడింగ్ ఆల్ కేటగిరీస్. ఇది స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అకాడమిక్ టు అడ్మిషన్ టు అకాడమిక్ ప్రోగ్రామ్. సో ప్లస్ 2 స్టూడెంట్స్ అంతా కూడా ఎలిజిబుల్ దీనికి. ఓకే, సో కమ్యూనికేషన్ డిజైనింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, టెక్స్టైల్ అండ్ అప్పరల్ డిజైన్, వీటిలో ఎవరికి వాళ్ళు ఇండిపెండెన్స్ ఉంటుంది, సొంతంగా ఆలోచించే శక్తితో సృజనాత్మకతతో మీరు ఎదగడానికి హెల్ప్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, లజ్జర్న్ LUZERN, ఇంటర్నేషనల్ రిలేషన్స్ విత్ డిజైన్ స్కూల్, లుసర్నే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్ స్విట్జర్లాండ్ వాళ్ళతో టైఅప్ అయినారు. తర్వాత బాత్స్పా యూనివర్సిటీ శ్రీలంక, అనాబిన్ జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, తర్వాత శాంసంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మంగళగిరి, తర్వాత కేటెక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కర్ణాటక, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ. వీళ్ళందరితోనూ కొలాబరేట్ అయ్యి ఇన్స్టిట్యూట్లు నడుస్తాయి. సో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అంటే అమరావతిలో అప్కమింగ్ క్యాంపస్, ప్రస్తుతం నిర్మిస్తున్న క్యాంపస్ ఇది, phase 1, phase 2. సో ఇది స్టూడెంట్స్. సో ఉద్యోగ అవకాశాలు కూడా బాగున్నాయి, మంచి మంచి కంపెనీలన్నీ రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడాను వస్తాయి, రిక్రూటర్స్, విప్రో టెక్నాలజీస్, వర్ల్పూల్, విఐపి ఇండస్ట్రీస్, ట్రైడెంట్ గ్రూపు, టైటాన్ ఇండస్ట్రీస్, తోషిబా, ఫిలిప్స్, యార్క్ ట్రాన్స్పోర్ట్, ఆదిదాస్ గ్రూప్, ఆడిక్ స్టూడియో, అడోబ్, అశోక్ లీలాండ్, భారత్ సిల్స్, బాంబే డిజైన్ హౌస్, ఇట్లా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే
వండర్ఫుల్ కంపెనీస్ అన్ని కూడాను ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. సో డియర్ స్టూడెంట్స్, అద్భుతమైన అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడాను నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడాను మీ మనసులో ఒక జస్ట్ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. NID.edu అనేది వెబ్సైట్ ఉన్నది, దీనికి సంబంధించి ఓకే.